విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో వైరు తెగిపోయి కారుపై లైట్ పడటంతో కారు ముందు భాగంలో ఉన్న అద్దం ధ్వంసమైంది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగింది ఈ సంఘటన. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కారు యజమానులు వెళ్తున్న తరుణంలో ఆ విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది కారు యజమానితో బేరానికి దిగారు. దీనిపై ఏ విధమైన కేసు పెట్టవద్దు అంటూ కారు యజమానితో లాలూచి పడ్డారు. కారు యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైవే మెయింటెనెన్స్ స్పందించకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. बालकृष्ण बालकृष्ण मेनेजर आये फोन